కాబట్టి స్వామివారికి ఈరోజు అలంకరణ ద్రాక్ష అలంకరణతో ద్రాక్ష అలంకరణ చేశారు కాబట్టి మీరు స్వామివారి ప్రశాంతంగా మనస్ఫూర్తిగా నమస్కారం చేసుకోండి. సాయంత్రం 5 స్వామివారి యొక్క నిజరూప దర్శనం ఉంటుందమ్మా. ఇవంతా తీసేసి స్వామి నిజరూపం ఉంటుంది. ఎవరైనా వీలుంటే స్వామి నిజరూప దర్శనం కూడా చేసుకోవచ్చు. కాబట్టి ప్రశాంతంగా స్వామివారిని దర్శించుకోండి. మనస్ఫూర్తిగా కోరిక కోరుకోండి. ధ్యాన సంకల్ప సందర్భంగా స్వామివారికి ఈరోజు ప్రత్యేక అలంకరణ ద్రాక్ష పళ్ళతో చేయడమైనది. కాబట్టి స్వామివారు ప్రత్యక్షంగా అలంకరమైనటువంటి భక్తులకు దర్శనమిచ్చారు. అలాగే ఎక్కడా కూడా స్వామివారు అమ్మవారు ఒకే చోట ఉండరు. ఒక లక్ష్మీ నరసింహస్వామి మాత్రమే స్వామివారు అమ్మవారు ఒకే చోట ఉండరు. అందుకనే శ్రీ లక్ష్మీ సమేత నరసింహస్వామి అని అంటారు. కాబట్టి ఎందుకు ఆ విధంగా ఉంటారంటే స్వామివారి ఉగ్రరూపము అలాగే స్వామివారి యొక్క సింహరూపము చాలా కోపిష్ఠుడు. కాబట్టి స్వామివారు ఎప్పుడు కూడా కోపంగా ఉండకుండా ఉండడానికి అమ్మవారు స్వామివారి యొక్క ఎడం తొడపైన కూర్చొని ఉంటారు. అమ్మవారు ఎప్పుడైతే స్వామివారి యొక్క తొడపై నుంచి లేచిపోతారు అప్పుడు కలియుగం అనేది అంతమవుతుంది. కాబట్టి కలియుగ పురుషుడు స్వామివారి అవతారాలు కూడా 10 అవతారాలు ఉంటాయి. కాబట్టి అలాగే స్వామివారి కోపం ఎక్కువ ఉంటుంది. కాబట్టి అమ్మవారు ఎప్పుడు కూడా స్వామివారి యొక్క తొడపైన ఉంటుంది. ఎవరికైనా కూడా ఏదైనా సమస్య ఉన్నా, అదే వివాహ సమస్య ఉన్నా, అలాగే ధన సమస్యలు ఏదన్నా కూడా ఉన్నా, ఎటువంటి ఆరోగ్య సమస్యలు అయినా కూడా స్వామివారిని ఇక్కడైనా కాదు ఏ నరసింహస్వామి గుడికైనా వెళ్ళి స్వామివారిని అమ్మవారిని దర్శించుకొని మీ యొక్క మనసులో ఉన్నటువంటి సమస్యలను స్వామివారికి మనస్ఫూర్తిగా చెప్పుకుంటే ఖచ్చితంగా అవి నెరవేరుతాయి.